నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు గుంటూరులో పర్యటించనున్న సీఎం జగన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు అధికారులు. రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం. 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెడదల రజని ప్రకటన. ఐదవ సంవత్సరం రైతు భరోసా నిధులు విడుదల. 116,000 మంది రైతులకు లబ్ధి. చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి పుట్టగతులుండవు. మాజీ మంత్రి ఆలపాటి టీడీపీ మేనిఫెస్టోలో బీసీ చట్టం అమలుపై టీడీపీ శ్రేణులు హర్షం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అసమర్థ పాలన. ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను పీఎం మోదీ అమలు చేశారన్న బీజేపీ నేత సుజనా చౌదరి. సీఎం జగన్ రేపు గుంటూరు రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చుట్టుగుంట సెంటర్ వద్ద వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు. గుంటూరులో శుక్రవారం జరిగే సీఎం జగన్ పర్యటనకు సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్రికల్చర్ అధికారులతో కలిసి చుట్టుకుంట సభావేదికను పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. గుంటూరుతో పాటు 8 జిల్లాలకు చెందిన రైతు లబ్దిదారులకు ట్రాక్టర్లు, వ్యవసాయ ఉపకరణాల పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతుందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. అలాగే నగర మేయర్తో పాటు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మన జిల్లాలో గుంటూరు నగరంలో చుట్టుకుంట సెంటర్ ప్రాంతంలో వైఎస్ఆర్ యంత్రసేవ అనే పథకంలో భాగంగా ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లని ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. పోయిన సంవత్సరం కూడా జూన్ 7వ తారీఖున మొదటి విడత వైఎస్ఆర్ యంత్రసేవలో భాగంగా ట్రాక్టర్స్ని, అట్లానే కంబైన్డ్ హార్వెస్టర్స్ని ఇక్కడ నుంచే ప్రారంభం చేయడం జరిగింది. 2వ విడత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోని చుట్టుకుంట ప్రాంతం నుంచే చేయడం అనేది సంతోషకరం. ఇక్కడ 8 జిల్లాలకు సంబంధించిన ట్రాక్టర్లని ఈ ప్రాంతం నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మిగిలినవి ఎక్కడికక్కడ జిల్లాల్లోనే మంత్రి సంబంధించిన మంత్రులు, అట్లనే సంబంధించిన కలెక్టర్లు, అధికార యంత్రాంగం అంతా ఉండి అక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు మంత్రి విడదల రజని తెలిపారు. కొత్తగా ప్రారంభమయ్యే కళాశాల నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఖాళీల భర్తీ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతాయని, విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీలలో ఆగస్టులో సీట్లు భర్తీ చేసి సెప్టెంబర్ నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు మంత్రి రజని వెల్లడించారు. మరి ఈ సంవత్సరము 5 మెడికల్ కాలేజీని మనం ప్రారంభించబోతున్నామనే శుభవార్తని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది జగనన్న ప్రభుత్వానికి ఎంతో ప్రైడ్ మూమెంట్ అని కూడా భావించవచ్చు. అంటే ఈ సంవత్సరము దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజెస్, విజయనగరము, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నము, రాజమండ్రి, ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఎన్ఎంసీ క్లియరెన్సెస్ అన్నీ కూడా రావటం జరిగింది. మరి ఈ ఆగస్ట్ కల్లా కూడా ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి అడ్మిషన్స్ని చేపట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా కూడా ఈ అకాడమిక్స్ అన్నీ కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడ్డప్పటి నుంచి కూడా చూసినట్టయితే ఎవ్వరూ కూడా ఇంత సాహసం చేయనటువంటి విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేయాలి, ఈ మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్య సేవలు, ఈ టెరిషరీ కేర్ని బలోపేతం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఎంతో కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మరి ఈరోజు
పని చేశారు కాబట్టే ఇంత పెద్ద సక్సెస్ ఇంత పెద్ద విజయము సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద జిల్లాలోనే 116,000 మంది రైతులకు 7,500 రూపాయల చొప్పున జమ చేశారు సీఎం జగన్ పత్తికొండలో బటన్ నొక్కి రైతు భరోసా నిధులు జమ చేశారు జిల్లాలో ఈ ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతు భరోసా కింద 91 కోట్ల రూపాయలను రైతులకు జమ చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు వీరిలో 500 మంది కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు అలాగే అకాల వర్షాలతో పంట నష్టపోయిన 3500 మంది రైతులకు 3 కోట్ల 28 లక్షల రూపాయల పరిహారం జమ చేశామన్నారు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించామన్నారు కర్నూలు జిల్లా ప్రత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేయగా కలెక్టరేట్ లో వేణుగోపాల్ రెడ్డి చెక్కులను విడుదల చేశారు వచ్చినటువంటి అకాల వర్షాలకి ఏదైతే నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వరిలు రిలీజ్ చేయడం జరిగింది సో దాని వల్ల 3562 మంది రైతులకు 2409 హెక్టార్లలో జరిగిన పంటకి పంట నష్టానికి పెట్టుబడి సహాయం కింద 3 కోట్ల 28 లక్షల 11,300 రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనకి మన జిల్లాలోని రైతులకు రైతు కుటుంబాలకు జరిగిన లబ్ధి దీంతో పాటుగా ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా మన వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద 4 సంవత్సరాల్లో కలిపి 624 కోట్ల 33 లక్షల లబ్ధి జరిగితే ఈ రోజు ఇచ్చిన 5వ విడత 5వ సంవత్సరం మొదటి విడత కలిపి 716 కోట్ల 20 లక్షల రూపాయలు ఓన్లీ ఈ కేవలం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం వల్ల మన జిల్లాలోని రైతు కుటుంబాలకు మేలు జరిగింది చంద్రబాబు మానిఫెస్టో ప్రజలకు వెళ్తే తనకు తన పార్టీకి పుట్టగతలు ఉండవన్న భయంతో జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి మీడియాతో మాట్లాడారు విజనరీ నాయకుడి ఆలోచనలు ప్రిజనరీ జగన్ కు ఏం తెలుసన్నారు నాలుగేళ్లలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాయా అని ప్రశ్నించారు వైసీపీ పాలనలో అన్ని విధాలా నష్టపోయిన అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ చంద్రబాబు తొలి మేనిఫెస్టో ప్రకటించారని చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమానికి బటన్ నొక్కే కార్యక్రమంలో మొన్న మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ఆయన మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే ఒక విజనరీ గురించి ఒక ప్రిజనరీ మాట్లాడితే ఎట్లా ఉంటుందో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అవగాహన లేనిటువంటి ముఖ్యమంత్రిగా అసమర్థ పాలనని కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రిగా ఈ 4 ఏళ్లలో నువ్వు సాధించింది ఏదైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే 3 లక్షల సంపదని నాశనం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇచ్చిన సంపదని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా 3 ముక్కలు ఆడటానికి ప్రయత్నించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన అటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను ప్రధాని మోడీ అమలు చేశారని బీజేపీ నేత సుజనా చౌదరి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అసమర్థ ప్రభుత్వ పాలన వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ది జరగలేదన్నారు విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో కలిసి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు రాజధాని అమరావతిని అభివృద్ది చేయకుండా సీఎం జగన్ నాశనం చేశారని ఆరోపించారు మోడీ నిధులు ఇచ్చిన 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రగతిని ఆపేశారన్నారు బీజేపీ జనసేన పార్టీతో కలిసే ముందుకు సాగుతాయన్నారు ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని దీనిపై ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్ధమని అన్నారు 9 ఏళ్ల మోడీ పాలనపై కరపత్రాలను విడుదల చేశారు మోడీ గారి పాలన వచ్చినాక కొత్త నూతన భారతదేశంగా చెప్పుకోవచ్చు అనేది చట్టం ప్రకారం అమరావతి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది చేసింది డబ్బు కూడా ఇచ్చింది కావాల్సిన ఔటర్ రింగ్ రోడ్డు వాటన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం విఫలం మూలాన ఏ రాజధాని లేక లేని రాష్ట్రం కింద తయారు చేయడం జరిగింది అందరికీ తెలిసింది ఆ విషయం కూడా ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి మాకు పవన్ కళ్యాణ్ గారు మాతో ఆల్రెడీ ఉన్నారు
కొత్త పత్రుల గురించి మళ్ళీ మాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. బీసీలకు మేలు చేసేలా మేనిఫెస్టోలో బీసీ చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించడంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించి పూలే విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్స్కు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నసీర్ అహ్మద్, దాసర్ రాజా మాస్టర్, సమత ఇతర నాయకులు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేశామంటూ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని నసీర్ మండిపడ్డారు. ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రాజకీయంగా వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు సాగితే చంద్రబాబు నాయుడు గారు మరింత పెంచుతూ 33% రిజర్వేషన్ని బీసీలకు అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో రాజకీయపరంగా ఆ రిజర్వేషన్ను కోత పెడుతూ ఎక్కడా కూడా చలించకుండా 16,800 మంది లోకల్ బాడీస్లో ఎన్నికైనటువంటి బీసీలను పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఒక పక్కన బీసీలకు సంబంధించినటువంటి సలహాదారులుగా తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకుంటాడు, తన కులానికి సంబంధించినటువంటి అనేక మందికి అనేక రకాలుగా పదవులు ఇస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలు ఒక పెద్ద పీట వేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాలి. ప్రభుత్వాసుపత్రిలో ఏడీ గుమస్తాల అవినీతికి అంతం పలకాలని కోరుతూ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సాగిస్తున్న దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డబ్బు గుంజుతూ జలగల్లా పీడిస్తున్న ఏడీ, ఆయన వద్ద ఉన్న నలుగురు గుమస్తాలపై యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేత బాలయ్య డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి అక్కడి పాతుకుపోయి ఉద్యోగుల సర్వీసుల పనులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జేసీలకు వినవించినా న్యాయం జరగకపోవడం సిగ్గుచేటని బాలయ్య వాపోయారు. ఇంక్రిమెంట్లు యాడైనాయా యాడవలేదా, 6 సంవత్సరాలకు వచ్చే వార్షిక ఇంక్రిమెంట్, 12 సంవత్సరాలకు వచ్చే వార్షిక ఇంక్రిమెంట్, 18, 24, 30 ఇలా మాకు తెలియకుండా కాలయాపన చేస్తూ అధికారులు వర్క్ చేయకుండా ఆపేస్తున్నారు. ఇక్కడ ఏడీ గారు ఆయనకి డబ్బులు ఎవరైతే ఇస్తారో గుమస్తాల ద్వారా డబ్బులు తీసుకుంటారు. ఆయన గుమస్తా వచ్చి డబ్బులు అడగటము తీసుకోవడం వెళ్ళి ఏడీ గారికి ఇవ్వడం. ఆయన ఒక నలుగురిని పెట్టుకున్నాడు. ఆ నలుగురు గుమస్తాల్ని బొట్టు శ్రీనివాసరావు, గన్నెపల్లి శ్రీనివాసరావు ఒక అతను, పద్మ అనే ఒక ఆమ, హెలీనా అనే ఒక ఆమ, మనోరమ అనే ఒక ఆమ, వీళ్ళ నలుగురు ఈ హాస్పిటల్లో మూల స్తంభాలు లాంటి వాళ్ళు. ఏడీ గారికి మూల స్తంభాలు వసూలు చేయడం, దందాలకి వాళ్ళని మాత్రం ఏ సీట్లు మార్చడు, ఎంతకాలం నుంచి చెప్తున్నా కానీ మార్చడు. అవినీతి దండా జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన ఈ హాస్పిటల్కి చెడపురుగులాగా దాపురించడం, ఏడీ గారిని గవర్నమెంట్కి సరెండర్ చేయాలని మా సమస్యలు వెంటనే. ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల క్రితం చనిపోయిన ల్యాబ్ టెక్నీషియన్ సుజాత గారు అప్లై చేసుకుంటే సీనియారిటీ ప్రకారం పోస్ట్ ఇవ్వండి అని అంటే ఖాళీ లేదని చెప్పేసి ఇలా పోస్టులు అమ్ముకుంటూ పోతున్నాడు అన్నాడు ఏడి గారు. ఇతని మీద వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులకు అదనపు పని గంటల భారం తొలగించాలని ఏఐటీయూసీ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. కొత్తపేట మలయలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నేత రవికుమార్తో కలిసి మాల్యాద్రి మాట్లాడారు. సచివాలయాల్లో వివిధ కార్యదర్శులకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే విధులు ఉంటాయన్నారు. అయితే శానిటరీ కార్యదర్శులకు మాత్రం ఉదయం 5 నుండి సాయంత్రం 7 గంటల వరకు విధుల్లో శానిటరీ విధుల భారం మోపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వారికి అందరికీ మాదిరిగా జాబ్ చార్ట్ అమలు చేయాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ జగనన్న మానసిక పుత్రికైనటువంటి ఈ సచివాలయ వ్యవస్థలో ఈ శానిటరీ వ్యవస్థ అంతా కూడా శానిటరీ సెక్రటరీలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా మరి వాళ్ళ కాల ఏదైతే మరి టైమింగ్స్ ఉన్నాయో 10:30 నుంచి 5 వరకు కూడా కొనసాగించాలని మరి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. దాన్ని ఏఐటీసీగా స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ వాళ్ళకు సంబంధించి మరి అనేక డిమాండ్లు కూడా మరి ఈ రోజున ప్రభుత్వం ముందుంచారు. వాటిల్లో ముఖ్యంగా పని గంటలు మరి 10:30 నుంచి 5 వరకు ఉండాలని, అట్లాగే మరి టెక్నికల్ సర్వీసులు అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్లు, అట్లాగే మ్యారేజ్ రిజిస్ట్రేషను, అట్లాగే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాంటి ఇవన్నీ కూడా వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అవన్నీ చూడకుండా కొత్త శానిటేషన్కే మరి మేస్తుల్లాగా ఇన్స్పెక్టర్లాగా వాళ్ళని ఆడుకుంటూ ఉన్నారు. అందుకని ఆ పనులు ఆపుకోవాలని, అట్లాగే మరి సచివాలయాలు ఏదైతే అక్కడే సచివాలయాలు ఉండి వాళ్ళ సెలవులకు సంబంధించి వాళ్ళ పని గంటలన్నీ కూడా సచివాలయ వ్యవస్థతోటి ముడిపడాలి తప్ప మరి శానిటేషన్ వ్యవస్థ కాదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న మార్కెట్ వాల్యూ పెంపు నిర్ణయం ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం సామాన్య ప్రజలకు పెనుభారమే అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రెడై వంటి సంస్థలు భూముల విలువ పెంచొద్దని మొత్తుకున్న ఆదాయమే పరమావధిగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. మార్కెట్ వాల్యూ పెంపుతో ఆస్తి పన్ను పెరగదనే హామీని ప్రజలకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని అశోక్ బాబు ప్రశ్నించారు. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం దేని మీద అంటే ఆస్తుల మీద అంటే భూములు కొనుగోళ్ల మీద అటు మార్కెట్ వాల్యూ పెంచి ఆదాయం పెంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ మార్కెట్ వాల్యూ పెరగడం వలన ఆస్తి పన్ను కూడా పెరుగుద్ది. కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా రోడ్డు పక్కన ఉన్నటికి ఇప్పుడు ఏదైతే ఈ మార్కెట్ వాల్యూ పెంచారో ఆ జోన్లో ఉన్న ఇళ్ళు కానీ షాప్స్ కానీ కొన్ని కమర్షియల్ వీటి కానీ అమ్మితే కొన్న రేటు మీద వాళ్ళు మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కార్మికులుగా బాలలను ఎవరైనా ప్రోత్సహిస్తే కఠినచర్యలు తప్పవని డిఆర్ఓ చంద్రశేఖరరావు హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్ కార్మిక శాఖ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు. సో ఇక్కడున్న టీమ్స్ కూడా సిన్సియర్గా మనకి జీరో టార్గెట్ ఉండాలంటే సిన్సియర్గా ఉన్న చైల్డ్ లేబర్ని కంట్రోల్ చేసి ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఎక్కువగా మేషనరీ వర్క్స్లో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. సో సిన్సియర్గా డ్రైవ్ చేసి అందరికీ కూడా చైల్డ్ లేబర్ పనిచేయకుండా వాళ్ళని ఇప్పుడు అందులో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ 12th నుంచి జూన్ 12th నుంచి ఈలోపు వాళ్ళని ఆ స్కూల్లో కూడా అడ్మిషన్ అయ్యే విధంగా చూడటానికి ఈ టీం అంతా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సిన్సియర్గా చేస్తారని భావిస్తున్నాను. జిల్లాని జీరో టార్గెట్ ఏదైతే ఉందో దానికి అచీవ్ చేసే దిశగా ఈ 30 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నెక్స్ట్ యాజమాన్యాలకు కూడా మనవి. సో వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ మోడ్తో ఇది కొహెర్సివ్గా కాకుండా పాజిటివ్గా ఇది అర్థం చేసుకొని ఇంకా అలాంటి ఫ్యామిలీస్కి ఏదైనా సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్ ఇస్తే ఇట్ విల్ బి ఏ గుడ్ రిజల్ట్ ఇన్ ది సొసైటీ. 35వ డివిజన్ లో ఈరోజు టీఎల్వి వీరాంజనేయులు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ ప్రభు, జేఎస్సీ కన్వీనర్ ఇన్ఛార్జ్ ఇన్నారెడ్డి, గౌరీశంకర్, చిన్ని, రత్నప్రసాద్, వైసీపీ నాయకులు, వాసవి క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఈ నెల 5వ తేదీన జరిగే రైతాంగ సమావేశానికి యావత్ రైతాంగం ప్రజాస్వామ్యకవాదులు హాజరై జయప్రదం చేయాలని రైతాంగం సమన్వయ కమిటీ అధ్యక్షులు కొల్లా రాజమోహన్ పిలుపునిచ్చారు. రైతాంగ సమన్వయ కమిటీ నేతలతో కలిసి బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో రాజమోహన్ మాట్లాడారు. దేశంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని పరిరక్షించుకుని కార్పొరేట్ దోపిడీకి కళ్లం వేసే దిశగా రైతాంగ సమావేశం జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యవసాయ శాస్త్రజ్ఞులు సుమన్ సహాయ్, రైతాంగ ప్రముఖులు నజుండా స్వామి, పాటిల్ హాజరవుతారని రాజమోహన్ రైతాంగ సమన్వయ కమిటీ నేతలు వివరించారు. గుంటూరులో జూన్ 5వ తేదీన ఒక మంచి సభ జరగబోతుంది. ఈ సభకి ప్రత్యేకంగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి నాయకులు 3 వస్తున్నారు. అందులో ఒకరెవరంటే సుమన్ సహాయ్ అని, ఆమె ఈ జెనెటిక్ సైంటిస్టు, ఇక్కడ భారతదేశంలో చదివింది, తర్వాత అమెరికాలో చదివింది. 1990లో ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ తీసుకొచ్చి డంకెల్ డ్రాఫ్ట్ని పెట్టి మొత్తం కూడా పేటెంట్ చట్టాన్ని, మేధో సంపత్తి చట్టాన్ని ఇవన్నీ తీసుకొచ్చి దాంట్లో వ్యవసాయాన్ని కూడా చేర్చి వ్యవసాయంలో విత్తనాలపైన పెద్ద పెద్ద కంపెనీలు ఆధిపత్యం సంపాదించేదాన్ని, ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటిగా గత 12 నెలలు ఢిల్లీలో రైతాంగం కోసం రాజకీయాలు అతీతంగా అనేక పార్టీలు రైతు సంఘాలు వేకం చేసి 540 రైతు సంఘాలు వేకం చేసి 12 నెలలు పోరాటం చేసిన ఫలితంగా మరి నరేంద్ర మోడీ గారు పుణ్యమంటూ రైతాంగాన్ని ఐక్యత చేసినది దేశ స్థాయిలో ఐక్యత చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి దాంతో భాగంగా ఆ రోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు మరి రైతుల క్షమాపణ చెప్పి కాళ్ళకు నమస్కారం చేసి నల్ల చట్టాలు ఎన్నిక తీసుకుంటామని చెప్పిన
నరేంద్ర మోడీ గారు 750 మంది రైతులు చనిపోతే ఈ నల్ల చట్టాలని 750 మంది రైతులకు ఎస్కరేషన్ ఇస్తానని చెప్పి మీరు ఇచ్చిన హామీలు అమలు జరుపుతానని స్వామినాథన్ కమిషన్ గతంలో ఈ నెల 3వ తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వెస్టర్న్ డాన్స్ సోలో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ డాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రకటించింది. గార్డెన్స్ మెయిన్ రోడ్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యకులు రెయిన్బో కళ్యాణ్ సెక్రటరీ అరుణ్ కుమార్ మాట్లాడారు. 3 విజ్ఞాన మందిరంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో వెస్టర్న్ డాన్స్ సోలో పోటీలు నిర్వహించి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్స్ అందిస్తామన్నారు. అలాగే పేద కళాకారులకు సాయం అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న డాన్సర్స్ అంతా 3 ఉదయం 10 లోపు విజ్ఞాన మందిరం వద్ద నమోదు చేసుకోవాలని కళ్యాణ్ అరుణ్ కోరారు. ఈ నెల 3వ తారీఖు ఉదయం 9 గంటల నుండి వెస్టర్న్ డ్యాన్స్లో సోలో పోటీలను స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నాము. ఇవి ఈవినింగ్ దాకా జరుగుతాయి కాంపిటీషన్స్. అలాగే ఈవినింగ్ ప్రైజ్ విన్నర్స్కి ట్రోఫీలతో పాటుగా కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అప్లికేషన్ ఆ రోజు వచ్చి అక్కడ ఫిలప్ చేయొచ్చు. మార్నింగ్ 10 లోపు వచ్చి అప్లికేషన్లు ఫిలప్ చేయాలి. ఈవినింగ్ నగరంలోని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ కలిసి చేస్తాయి. అన్ని పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు. వీటితో పాటుగా మా ఆంధ్రప్రదేశ్ డ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతి 3 నెలలకి ఒకసారి వివిధ రంగాల్లో పోటీలను నిర్వహించి కళాకారుల్ని, కళల్ని ప్రోత్సహించాలని నిర్ణయించాము. ఇక ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.